మూడు నల్ల చట్టాలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. దేశంలోని రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచే మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 నెలల పైచిలుక రైతాంగం చేసిన పోరాట ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కు తగ్గినట్లు చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా రైతాంగానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడాన్ని రైతు సంఘాల తరపున అభినందిస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని రైతాంగ పోరాట విజయంగా నల్ల చట్టాల రద్దును పరిగణిస్తున్నామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమంలో అసువులు బాసిన 650 మంది రైతు సోదరుల త్యాగాలు వృధా కాలేదని పేర్కొన్నారు. దీని మీద కమిటీ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం, ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు అని చెప్పి ఆయన ప్రకటన చేయటం మరి నిజంగా స్వాగతించాల్సినటువంటి విషయం. నిజంగా రైతులు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం చేసినటువంటి పోరాట స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. దాదాపు 700 మంది రైతులు ప్రాణత్యాగంతో వచ్చినటువంటి పోరాట ఫలితం, ఎముకల సైతం కొరికే చలిలో ఒక పక్క కోవిడ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనుకాడకుండా చేసినటువంటి పోరాట స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము. మరి దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. మరి ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ కూడా ఈ చట్టాన్ని మీద పునరాలోచన చేసుకోవాలని చెప్పి పార్లమెంట్లో కేసీ నాని గారు మాట్లాడినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ఈ చట్టాన్ని మేము సమర్థిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఇది చాలా ఉపయోగపడే చట్టం అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తరపున దివంగత ప్రధాని ఇంద్రాగాంధీ సేవలు చిరస్మరణీయమని మండల అధ్యక్షులు మేర్ రిజ్వాన్ పేర్కొన్నారు. దివంగత ప్రధాని ఇంద్రాగాంధీ 104వ జయంతిని చల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, పేద బడుగు బలహీన వర్గాల కోసం 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక రూపొందించి వారి అభ్యున్నతికి ఇంద్రాగాంధీ కృషి చేశారని, కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని రిజ్వాన్ తెలిపారు. దివిసీమ ఉప్పెన మృతులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 104వ జయంతి కార్యక్రమం మరి సర్పల్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి బెల్ కంపెనీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్షులు మాతింగ్ నరసింహారావు, మన సీనియర్ నాయకులు పరిశీ ప్రసాద్ గారు, మరి తదితరులందరూ విచ్చేశారు. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి పేదరికాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో 20 సూత్రాల ఆర్థిక విధానాలని రూపొందించి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఆశాజ్యోతిగా ఈనాటికి కూడా వాళ్ళ మనసుల్లో నిలబడిపోయినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి బ్యాంకుల్ని జాతీయకరణ చేసి మరి రాజాభరణాలు రద్దు చేసి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించి భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి అలాగే మరి ఈరోజు ఈ ఇక్కడ దివిసీమకి మరి తీరని విషాదం నింపినటువంటి రోజు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గూడూరు పరిధిలోని పంట పొలాలు నీట మునిగాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గూడూరు మండల పరిధిలోని పంట పొలాలు మునిగిపోవడంతో యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ముక్కొల్లు, గురిజేపల్లి, కలపటం గ్రామాలకు చెందిన రైతులు స్వయాన పంట కాలువలను, మురుగు కాలువలను బాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పలువురు తెలిపారు.
వచ్చి నడుచుకుంటూ వచ్చిన డ్రైను ముక్కల డ్రైను పొడిపోవటం వలన పొలాలు నీటి మునిగిపోయినాయి. అందువల్ల రైతులు స్వచ్ఛందంగా కాలంలో రైతులు చెట్టంతా కూడా లాగి చెట్టు అన్ని కొట్టి పై లాగి చేసుకుంటున్నారు. రైతులు సొంతంగా ఎవరి కాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాం మేము చేస్తామని గవర్నమెంట్ పట్టించుకోకపోయినా సరే బాధ్యతగా రైతులే చేసుకుంటున్నారు. అది అనకరా ఓకే. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. 1977 ఉప్పెన కారణంగా మృతి చెందిన వారి సంస్మరణార్థం పులిగడ్డలో ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద అమీన్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిసీమ వృద్ధికి తన వంతు సహాయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం వెల్లడించినట్లు తెలిపారు. అధికార లాంఛనాలతో ప్రకారమే 10,000 మందిని కోల్పోయిన దివిసీమను అభివృద్ధి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకుల నరసింహారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దివిసీమ ఉప్పెన మృతులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులు అర్పించింది. దివిసీమ ఉప్పెన మృతులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులు అర్పించింది. 1977 దివిసీమ ఉప్పెన మృతులకు వైజ్మన్ క్లబ్ మరియు అజ్మీర్ బాబా సేవా సమాజం నివాళులు అర్పించి డాక్టర్ నాగలింగం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. నాడు దివిసీమపై ప్రకృతి విసిరిన పంజాగు దాదాపు 10,000 మంది అసూలు బాసారని, వేలాది మూగజీవాలు బలయ్యాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైజ్మన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ అడవి శ్రీనివాస్, సయ్యద్ బాజీ చక్రవర్తి, షేర్ అలీ ఇస్మాయిల్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఉగ్ర రూపం దాల్చిన సముద్రుడు 3 తాడి చెట్ల ఎత్తున ఎగిసి పడిన రాకాసి అలల తాకిడికి గ్రామాలు ఊళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ ఉప్పెనలో వేలాది ఎకరాల పంట నాశనమైనది. ఆ రోజు కాలరాత్రి ప్రజలంతా నిద్రలో ఉండగా అతి భయంకర అలలకు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా మరణించారు. అనేక మంది శతగాత్రులైనారు. కడలి కల్లోలానికి లక్షలాది మూగజీవులు మరణించాయి. మానవ చరిత్రలో దివిసీమ ఉప్పెన ఒక మాయని మచ్చగా మిగిలెను. దివిసీమ ఉప్పెనలో మరణించిన అందరికీ మా శ్రద్ధాంజలి. సర్వే జన సుఖినో భవంతు. పట్టణంలో ప్రధాన మంచినీటి పైప్లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 21వ తేదీ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎంఈ త్రినాథరావు తెలిపారు. పట్టణంలో ప్రధాన మంచినీటి పైప్లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 21వ తేదీ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎంఈ త్రినాథరావు తెలిపారు. పంపుల చెరువు సమీపంలో ప్రధాన మంచినీటి పైప్లైన్ లీకేజీ ఏర్పడిందని మున్సిపల్ ఎంఈ త్రినాథరావు వివరించారు. యుద్ధ ప్రాతిపాదికన దీనికి మరమ్మతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకు పట్టణంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ మరమ్మతుల కార్యక్రమంలో డీఈలు సాంబశివరావు, వెంకటరమణ, ఏఈలు వరప్రసాద్లు పాల్గొన్నారు. అది సిఐ పంపింగ్ మెయిన్, అది బ్రేక్ మేజర్ రిపేరు. అది దానివల్ల పంపింగ్ చేయడం జరగట్లేదు. 2 రోజులు పంపింగ్ జరగదు. 20వ తారీఖు కూడా వాటర్ నీటి సరఫరా జరగదు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ, నగర ప్రజలందరికీ కూడా తెలియజేయాలంటే రిపేర్ మరమ్మతులు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన చేయటం జరుగుతుంది. దానికి కావాల్సిన స్పెషల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ దొరకట్లేదు కాబట్టి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా తెప్పించి రిపేర్ చేపట్టడం జరుగుతుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ చేసిన విమర్శలకు టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ చేసిన విమర్శలకు టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీ అవమానించడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎంపీ కొనకల నారాయణరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. చట్టసభలలో ఇటువంటి సంఘటనలు చరిత్రలో లేవని ఈ సందర్భంగా నారాయణరావు అన్నారు. సుదీర్ఘ అనుభవ రాజకీయవేత్త అయిన చంద్రబాబుపై అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత విమర్శలకు దిగడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మఠమరి బాపాప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, లంకే నారాయణ ప్రసాద్, పివి ఫణికుమార్, బత్తిన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన భావోద్వేగం ఆపుకోలేక బోరున విలపించాల్సిన పరిస్థితి
ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కల్పించింది. ఎంతో నిబ్బరం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేని బాధతో అనేక సార్లు ఆయన అవమానపరిచేలాగా, ఆయన తల్లిని అవమానపరిచేలాగా, ఆయన భార్యను అవమానపరిచేలాగా, ఆయన కుమారుణ్ణి అవమానపరిచేలాగా, ఇంట్లో కుటుంబ సభ్యులను అవమానపరిచేలాగా దారుణంగా మాట్లాడుతూ ఉంటే చాలా కాలంగా ఓర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి బోరును విలపించడం జరిగింది. ఈ దౌర్భాగ్య పరిస్థితి, ఈ దిగజారుడు రాజకీయాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైంది. నీ శాసనసభ్యులు నీ మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అదుపు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి యొక్క బాధ్యత నీ, వాళ్ళంతా కూడా నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు నీ అదుపులో ఉండాలాళ్ళు. వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే నువ్వు ప్రోత్సహిస్తూ ఉంటే రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రాజకీయాలను చూసాం. వ్యక్తిగత విమర్శలు ఏనాడు కూడా ఎవరు చేసుకోరు. పాలసీ మీద విభేదిస్తారు, పాలసీ మీద మాట్లాడతారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడితే ఆ రోజున ఆయన తప్పు తెలుసుకుని వెంటనే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇవాళ రోజున నీ మంత్రులు మరి చంద్రబాబు గెలుపు అనేది అంతకుముందు మేము గెలుపొందాం, మీరు గెలుపొందొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో మరి ప్రజల్ని అవమానిస్తాం అంటే ఇవాళ రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ రకంగా అవమానిస్తాం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏనాడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? మీరు ఇబ్బంది పెడితే మీరు పాదయాత్ర చేయగలిగేవాళ్ళ మీరు కానీ ఓదార్పు యాత్ర పెట్టావు, ఏనాడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా? ఇవాళ మీ మంత్రులతో మీ ఎమ్మెల్యేలతో నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వారి చంద్రబాబు నాయుడు భార్య గారిని కానీ తిట్టిస్తాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పార్టీ పరంగా మీరు చంద్రబాబు గారు నాయుడు గారిని తిట్టండి, పార్టీని అనండి, మేము మిమ్మల్ని అంటాం, మమ్మల్ని మిమ్మల్ని అనండి, కానీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీద లాక్కొచ్చి వాళ్ళని తిడతాం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి, ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా పెద్ద గుణపాఠం పెట్టే రోజులు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజున కంటతడి పెట్టించారంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన తలుచుకుంటే నువ్వు ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు నన్ను లేదా మా నాయకులు నన్ను లేదు మమ్మల్ని అనండి. అంతేగాని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని భువనేశ్వరి పాపం మహానాయకుడికి పుట్టినటువంటి భువనేశ్వరిని మీరేదో మా ఈరోజు మాట్లాడారంటే మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైనా సరే ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సంబంధిత మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, భువనేశ్వరికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేదాన్ని. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై జరిగిన విమర్శలకు నిరసనగా బంటుమిల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భార్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బంటుమిల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలందరూ ఒక మహిళ పట్ల ఇలా అసభ్యంగా మాట్లాడడంపై ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశంలోని స్త్రీని ఎంతగా గౌరవిస్తారు, అటువంటిది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు యావత్ మహిళలను అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అభివృద్ధి చేయకుండా రాక్షస పాలన సాగిస్తున్నారని, తెలుగు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, బొల్ల వెంకన్న, చలం, కాశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అగౌరవపరుస్తూ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళలను కించపరిచే విధంగా
कार्यक्रम से पड़ा जी दी मेमंदर तीव्र खंडस्ता मन भारत देश महिला गौरव का पूजिस्ट प्रपंच अटंती देश आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री आध्र्यन महिला अवमान परचे विधा अगौर परचे विधा मरी रोजना एमएलएल कल चला दारणमेंटा जी प्रजल चूस्त ये रोजू राजकी रात व्यक्ति नंदमूरी तारक रामाराव गारु आंध्र प्रदेश राष्ट्र राष्ट्र प्रजल या आराध्य दैव व्यक्ति ओकरनी राजकीय अतीत मैं सेवा कार्यक्रम चुस्कने महिला पट्टी रोजना अनराटल महिला लोका अवमान परचे विधा वैसी प्रभुत्म शासन सभ्युनी अमर्याद शासन सभाने अभी प्रजास्वाम्या गोडल पेटी दी मैं तेलुगुदेश पार्टी मैं खंडिस्तना यह जगह संघटन तीसुकुंटे असेंब्लीलो माजी मुख्यमंत्री प्रतिपक्ष नायकुडैना तेलुगुदेश पार्टी जातीय नायकुलु गौरवनीयुलु श्री नारा चंद्रबाबु नायडु गारी कुटुंब सभ्युल मीद अमानुषंगा अगौरवंगा वाळ्ळु शासन सभ्युडु अंबट रामबाबु लांटि వ్యక్తులు మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి గత చరిత్ర అంబటి రాంబాబు గారిది గత చరిత్ర తీసుకుంటే ఆయన ఏ తిసి నుంచి ఆయన ఉన్నాడు అనేది మనం మేము చెప్తాం కాదు ఈ రాష్ట్రంలోని ఎంత దరిద్రమండి ఈ రోజు ఆడవాళ్ళందరూ కూడా ఈ సన్నాసులుగా మనం ఓటేసిందని చెప్పి ఎంత ఘోరంగా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇంకా సంవత్సరనార రెండు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఈ యదవల్ని మనం భరించాలా ఎంత ఘోరమా ఇటువంటి యదవల్ని మనం ఓటేసిందని చెప్పి ఈ రోజు అయితే చాలా మంది మధ్యాహ్నం అన్నం తినే టయానికి చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టడం ఆడవాళ్ళందరూ కూడా చాలా చోట్ల అన్నం తింటం మానేశారు వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా అయ్యో 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందా చంద్రబాబు నాయుడు గారు నిట్ట అన్నారా ఆళ భార్య గురించి మాట్లాడుతున్నారా ఇంత సన్నాసులా ఇంత దిగజారిపోయారా ఇంత నీచానికి ఒడిగడుతున్నారా అని చెప్పి చాలా బాధపడి ఎందుకంటే ఆడవాళ్ళు కన్నీరు పెట్టినా చంద్రబాబు నాయుడు మీ నాన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం